తెలంగాణ పోర్ట్స్ అందరికీ దేవాలయాలందరికీ కృతజ్ఞతలు. చాలా సంతోషం ఈ పాట దొరికినందుకు మాకు చాలా సంతోషం. తెలంగాణ పోలీస్ వారికి చాలా సంతోషమైన విశేషము. నా యొక్క నమస్కారం. మెదక్ ఏరియా హాస్పిటల్లో మనకి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈ చిన్న పాప ఉన్నారు. పాపకి 10 రోజుల వయసు ఉంది. అయితే ఎల్లారెడ్డిలో పాపని కిడ్నాప్ చేసిన వాళ్ళు అక్కడ తీసుకువెళ్ళారు. అక్కడి నుంచి పాపని ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. అయితే ఈ జర్నీలో ట్రీట్మెంట్ కోసం మెదక్ హాస్పిటల్లో జాయిన్ చేశాము. పాప సిచ్యువేషన్ ఇప్పుడు స్టేబుల్గానే ఉంది. డాక్టర్ గారు ఇంకా చెప్పారు. తర్వాత ఇక్కడ నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ చేస్తున్నాము ఇంకా మెరుగ్గా ఆమెకి వైద్యం జరపడానికి. అయితే ఇది చాలా సెన్సేషనల్ అయింది ఈ కేసు. ఎందుకంటే తల్లిదండ్రులకి ఫస్ట్ పుట్టిన పాప, అది కూడా 10 సంవత్సరాల తర్వాత పుట్టింది. చాలా అపూర్వంగా వాళ్ళు పాపని చూస్తున్నారు. అయితే ఈ సందర్భంలో ఇట్లాంటి సిచ్యువేషన్ వాళ్ళకి చాలా సాడ్ సిచ్యువేషన్ ఎదురైంది. బట్ సంహవ్ పోలీసు ఒక ఛాలెంజ్గా తీసుకొని సంగారెడ్డి ఎస్పీ గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా ఈ కేసుని ఛేదించి పాపని వెనక్కి తీసుకొచ్చారు. అయితే ఈ కేసులో మనం ముఖ్యంగా ఒకటి గమనించాల్సింది ఏంటంటే సీసీ కెమెరాలు తక్కువ ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్స్లో. ఇక్కడ కూడా మనకి తక్కువనే ఉన్నాయి. సీసీ కెమెరాలు పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి ఇట్లాంటి పిల్లల్ని అపహరించడం కానీ ఇంకేదైనా కూడా హాస్పిటల్లో జరిగే నేరాలని అరికట్టవచ్చు. సో మేము కూడా దీని ద్వారా తెలుసుకొని ఈ విషయాన్ని ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నిస్తాం.